కార్లలోకి వాటర్ వచ్చే కార్లు ఆగిపోతున్నాయి స్కూటర్లు ఆగిపోతున్నాయి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాం కనీసం కూరగాయలు తెచ్చుకుందామన్నా లేవు మంచి నీళ్ళు తెచ్చుకుందామన్నా లేవు ఏం చేయమంటారు చెప్పండి ఎవ్వరు చూసిన వాళ్ళు కూడా లేరు మున్సిపాలిటీలు గాని గ్రామ పంచాయతీలు గాని ప్రజా ప్రతినిధులు గాని ఎవ్వరు ఇంతవరకైతే మా కాలనీకి రాలేదు మమ్మల్ని పరామర్శించిన వాళ్ళు కూడా లేరు మీరు ఈ మున్సిపాలిటీ వాళ్ళకి వాళ్ళకి ఏం కంప్లైంట్ చేయలేదామా చూసలేరా అండి మనం కంప్లైంట్ చేయడానికి లైవ్ లో కనిపిస్తుంది కదా లైవ్ లో కనిపించినప్పుడు వాళ్ళే చూసుకోవాలి కదా కనీసం అమ్మ ఎట్లున్నారని అడగాలి కదా అగో డ్రైనేజ్ చూడు ఎట్లా పారుతుంది అంత వాసన దోమలు ఈగలు మా పరిస్థితి ఇట్లుంది మేమైతే ఇప్పుడు ప్రస్తానానికి ఇట్లున్నాం ఏ ప్రజా ప్రతినిధులు చూస్తారో ఎవలు ఏం చేస్తారో మమ్మల్ని ఎవలు రక్షిస్తారో ఆ భగవంతుడికే తెలియాలి నిన్న వర్షం పడ్డ నుంచి బయటికి వెళ్ళిరా ఇక వెళ్ళలేదు 24 అవర్స్ అయ్యిందండి మెట్లు కూడా దిగలేదు మేము ఇదివరకు ఆ నేను ఆల్్రెడీ ఇక్కడ ఉన్న ప్రజా ప్రతినిధులకు కూడా చెప్పేశనా ఒక అబ్బాయి వచ్చి చూసిపోయిండు మేము మళ్ళీ వస్తామన్నారు జేసీ పోతదని ఏసీపి లేదు చాలా ఇబ్బందులు పడుతున్నాం నిన్నటి నుంచి అని చెప్తున్నారు సో బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్ సో ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్దామంటే మొత్తం ఈ కాలనీ రోడ్ అంతా కూడా వాటర్ తోటి నిండిపోయింది కాబట్టి ఏం చేయలేకపోతున్నామని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు సో ఒకవేళ వెహికల్స్ బయటికి తీద్దామన్నా కూడా వెహికల్స్ అన్ని కూడా ఈ ఏదైతే సైలెన్సర్లకు వాటర్ పోవడం కానీ కార్లలో ఇంజన్లకు వాటర్ పోవడం తోటి అవి కూడా ఆగిపోతున్నాయి కాబట్టి ఇక్కడికి వెళ్ళలేని సిచ్యువేషన్ అంటున్నారు ఇంకొంతమంది ఉన్నారు వీళ్ళని అడిగి చెప్దాం చెప్పండి బ్రదర్ ఎట్లుంది ఇక్కడ సిచ్యువేషన్ నిన్నటి నుంచి మరి దారుణం ఉందండి నిన్నటి నుంచి అసలు బయటకు వెళ్ళడానికి లేదు అసలు చూడండి అపార్ట్మెంట్ లో వాటర్ వచ్చేసినాయి బోర్లో కూడా బోర్ వాటర్ కూడా రెడ్గా వచ్చేస్తున్నాయండి ఎవ్రీ టైం వాటర్ పడిన ప్రతిసారి ఇదే పరిస్థితి అండి ప్రతిసారి వస్తారు కానీ అన్ని చూస్తారు ఈ రోడ్ నెంబర్ 10 పరిస్థితి మాత్రం మరి దారుణం ఉందండి పిల్లలకు బయటకు వెళ్ళాలని లేదు స్కూల్కి వెళ్ళడానికి లేదు కనీసం వాటర్ క్యాన్లు తెచ్చుకోవడానికి నిన్న కూరగాయలు తెచ్చుకోవడానికి కూడా ఈ నీళ్ళలో వెళ్లాల్సి వస్తుంది నీళ్ళు ఈ వాటర్లో మరి పాములు కూడా ఉంటున్నాయండి చాలా దారుణం ఉందండి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ వాటర్ అన్ని కూడా డ్రైన్ వాటర్ పైన చెరువు నుంచి వస్తున్నాయండి ఆ చెరువు నుంచి వచ్చి మొత్తం ఎంటైర్ వాటర్ ఇక్కడ డైవర్ట్ అవుతున్నాయండి ఇంకా మళ్ళీ ఏంటంటే స్టెల్లింగ్ ఉంది అక్కడ సర్వీస్ రోడ్ బ్లాక్ చేస్తున్నారు అటు వెళ్ళడానికి లేదు ఆ వాటర్ అన్ని ఇటే డైవర్ట్ అవుతున్నాయి ఇటే డైవర్ట్ అయ్యి ఎంటైర్ కాలనీ మొత్తం కిందకంతా వెళ్తున్నాయండి మొత్తం కాలనీ మొత్తం ఇబ్బంది పడుతుంది బాగా ఎవరు రాలేదా ఇక్కడికి నిన్నటి నుంచి ఇదే సిచ్యువేషన్ అంటున్నారు ఎవరికి రాలేదండి ఎవరు రాలేదండి మేము మున్సిపాలిటీ వాళ్ళకి కూడా వీడియోలు పెడితే ఈరోజు జేసీబీ పంపిస్తాం మీకు ఏమైనా వర్క్ ఉంటే చేయించుకోమని చెప్పారండి అంతేగాని ఒక్కడ కూడా ఒక్కరు రాలేదండి ఒక్క మన బీసిక్ న్యూస్ వాళ్ళే వచ్చారండి ఇప్పుడు ఆఫీసులు మీ స్కూల్స్ పోతున్నారా లేదు ఏం లేదండి ఇక్కడ నుంచి గమ్ము ఇంటికాడ కూర్చోనున్నాం ఆఫీసులు లేవు ఏమీ లేవండి అట్లాగే కూర్చున్నాం బయటికి వెళ్ళలేని బయటికి అసలు బయటికి కూడా రాలేకపోతున్నామండి నేను అసలు అపార్ట్మెంట్ లో బయటికి కూడా రాలేకపోయి ఈ రోజు కొంచెం ఆ లోపల వాటర్ తగ్గినాయి అసలు మట్టి కూడా చూడండి ఎట్లా పెరిగిపోయింది లోపల నిన్నటికి రోజు కొంచెం తగ్గిందండి కానీ ఫ్లో మాత్రం మీరే చూస్తున్నారు కదా అసలు ఈ రోడ్డు మొత్తం ఎలా ఉంది నిన్న ఇంకా ఎక్కువ ఉందండి ఇప్పుడు ఈ రోడ్ అంతా కూడా పలిగిపోయి కనిపిస్తుంది కదా ఇప్పుడు వచ్చిన వర్షానికైనా ఇంత ముందుకి ఇట్లుందండి రోడ్ కూడా ఎలా అయిపోయింది చూడండి పై నుంచి మొత్తం ఇసుక అంతా వచ్చేసింది ఈ రోడ్ అంతా ఎంత దారుణంగా అయిపోయింది చూడండి ఈ వాటర్ లో నడిచి వెళ్దామన్నా కానీ ఎక్కడ పడిపోతాను భయం వస్తుంది అలా ఉందండి ఈ రోడ్డు మీద మామూలుగా ఇంత ఫ్లో వస్తుంది కదా సో మధ్యలో రోడ్డు ఇట్లా పగిలిపోయింది మధ్య మధ్యలో మ్యాన్ హోల్స్ ఉన్నాయి సో బయటకు వెళ్ళాలంటే ఎట్లా మీరు బయటికి వెళ్ళే పరిస్థితి లేదండి ఇంటికాడ ఇంట్లోపల ఉండడం బయటికి వెళ్ళి చూడండి మ్యాన్ హోల్స్ ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయి ఎక్కడ పడిపోతాయి ఆడుకుంటున్నాయో అర్థం కావట్లేదు మాకు అందుకని గమ్ముగా ఇంకేం పని ఏం లేకుండా ఇంటికాడే కూర్చొని ఉన్నాం